విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో కేవీ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రజలు మూగజీవాల ప్రాణాలు తీస్తున్నాయి. సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప వాటిని మార్చడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ హర్జన కాలనీ సమీపంలో కేవీ మెయిన్ విద్యుత్ తీగలు చేతుల కంద ఎత్తులో కిందకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. పలుమార్లు ఈ ప్రమాదకర తీగలను మార్చాలని సంబంధిత శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా మిగిలిందని గ్రామస్తులైన మాదగాని నాగలక్ష్మి, ఎల్లమ్మ, బక్కయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లను వెంటనే ఎత్తు పెంచాలని కోరుతున్నారు. నెక్స్ట్ ఉన్న వెళ్ళిపోరు ఉల్లే ఉన్న వెళ్ళిపోరు చెప్పినాం. ఒకరు మాట్లాడిన ఒకరు మాట్లాడు చెప్పినాం. నాలుగు సార్లు వచ్చిన ఫోన్ చేస్తే దీనికి జీడి కట్టు లేక పోలేస్తాం, పోలేసి గుంజిస్తామని చెప్తారు. ఉన్న ఉల్లే వెళ్ళిపోరు చెప్తున్నాం, ఆ తీగ తెచ్చుకొని తీగ తెస్తే గుంజిస్తామని చెప్తారు వాళ్ళు. అంటే మీ కరెంటు బిల్లు లేదా కలెక్షన్ లేదా మీకు? మాకు త్రీ పీస్ లైన్, దీంతో మాకు సంబంధం ఉన్నా. త్రీ పీస్ లైన్ మెయిన్ లైన్? ఇది మెయిన్ లైన్, మోటార్ మెయిన్ సింగిల్ పీస్ లైన్. మాకు కరెంట్ బిల్ మేము ఎరకలో మాకు కరెంట్ బిల్తో సంబంధం ఉంది. మాకు బాట కొత్తానికి పోతానికి బండ్లు గిట్ట వచ్చి ఆటో గిట్ల స్కూల్ పిల్లలు కూడా తిరుగుతారు. తిగిపోయింది కింద పడ్డది. ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ అంగన్వాడీ పంపిస్తాం, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తాం. అయితే ఒక రోజు నేను లేను ఈయన ఇంటికి టైం తెగి కింద పడ్డది. అయితే ఎందుకు బయటకు వచ్చే వరకు లైన్ కింద పడ్డాను. అప్పటికప్పుడు పోయి ఆడ ట్రాన్స్ఫారం బంద్ చేసి పిల్లగాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చిండు. అదే ఆ ముగ్గురు ఆ రోజు ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు. మా వాళ్ళు నాలుగు సార్లు పోయిన ఆఫీస్ కూడా లేదు. నాలుగు సార్లు ఈసారి ఫోన్ చేశాం, మా 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 భార్య కూడా మాట్లాడింది ఫోన్ చేసి. మేడం ఇట్లా ఇబ్బంది అయింది మేడం అంటే ఆ వస్తారు చెప్తాం చెప్తాం. ఇంట్లో అయితే ఎలక్షన్ దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతాం. మీ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకొని ఇక్కడ ఇళ్ళకి వచ్చేసాను చెప్తున్నాను. తీగలు కిందకున్నాయి, పట్టించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. తీగలు అయితే ఒకసారి తీగలు అయితే అంటే మేము